నా పేరు రితు. నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్తున్నాను. ఒక ఊరిలో త్రిష అనే ఒక అమ్మాయి ఉండేది. తను చాలా మంచిది కూడా, చాలా చెడ్డది కూడా. త్రిష ఒకరోజు తన పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అప్పుడు త్రిష అంటుంది వాళ్ళ పిన్నితో, పిన్ని నాకు మస్తు ఆకలిగా ఉంది, ఇదిగో రాత్రిష భోజనం అన్నీ వండేశాను. వాళ్ళు దేవుడిని నమస్కరించి తినడం ప్రారంభించారు. త్రిషకు తన పిన్ని చేసిన వంటకాలను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అప్పుడు త్రిషకి ఏదైతే నచ్చిందంటే అర్ధచంద్రలో ఉండే ఒక తినే వస్తువు. తన అప్పుడు తన పిన్నికు అంటుంది, పిన్ని ఏంటి దీని పేరు అని. అప్పుడు తన పిన్ని కజ్జకాయ అని అంటుంది. కాసేపట్లో తోగానే త్రిష ఆ పేరుని మర్చిపోతుంది. అప్పుడు త్రిష ఇంకొకసారి తన పిన్నితో అడుగుతుంది. అప్పుడు తన పిన్ని ఏమంటుందంటే, కజ్జికాయ ఇంత చిన్న ముక్క కూడా నీకు అర్థం కావడం లేదా అని అంటుంది. అప్పుడు త్రిష ఆ పేరును గుర్తు పెట్టుకోవడానికి ఒక ఉపాయం తెలుసుకుంది. ఆ ఉపాయం ఏంటంటే, తను జ్ఞాపకం పెట్టుకునేదానికి కజ్జికాయ అని అనుకుంటుంది. భోజనం తిన్న తర్వాత దారిలో త్రిష కజ్జికాయ అని 3 సార్లు అనుకుంటుంది. అప్పుడు అక్కడ దారిలో త్రిష ఒక దుకాణాన్ని చూసింది. తను బజ్జీలు అమ్ముతున్నాడు, తను మిరకాయలు బజ్జీలు అవన్నీ అమ్ముతున్నాడు. అప్పుడు త్రిష కన్ఫ్యూజ్ అయ్యి బజ్జీలు అని అనుకుంటూ వెళ్ళింది. తన అమ్మను కలుగరించుకుంది. అప్పుడు త్రిష అంటుంది, అమ్మ నా కోసం ఒకటి చేసి పెడతావా? అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, చేస్తాడు కదా బంగారు, ఇంటికి దాని పేరేంటి అని అడుగుతుంది. అప్పుడు త్రిష కన్ఫ్యూజ్ అయిన దుకాణాన్ని బజ్జీలు అని చెప్పింది. అప్పుడు త్రిష వాళ్ళ అమ్మ బజ్జీలు చేసుకొని వచ్చింది. అప్పుడు త్రిషకి కోపం వచ్చింది, ఇది అది కాదు అని అంటుంది. అప్పుడు త్రిష వాళ్ళ అమ్మ అంటుంది, ఇదే నువ్వు చెప్తుండేదేమి భుజియా కాదు కదా అని అనగాని, అప్పుడు త్రిష అంటుంది, ఆ అమ్మ భుజియానే చేసుకోనిరా అంటని త్రిషకి ఇది కాదు అని అంటుంది. అప్పుడు త్రిష వాళ్ళ అమ్మ తన చంపుకు ఒగ్గటిస్తుంది. అప్పుడు త్రిష ఏడుచుకుంటూ కూర్చుంటుంది. అప్పుడు కాసేపు అవగానే తన తల్లి దగ్గరకు వచ్చి ఓదార్చింది. ఆ తర్వాత ఏమైందంటే, సారీ బంగారు, నిన్ను కొట్టాలి అని నాకేం లేదు అని అంటుంది త్రిష వాళ్ళ అమ్మ. అప్పుడు వాళ్ళ అమ్మ చంపకు కొట్టిన బర్రెను చూసి ఇలా అంటుంది, చూడమ్మా నీ చంపులు కజ్జికాయలాగా ఎట్లయిందో అని అంటుంది. అప్పుడు ఒక్కసారికే త్రిష దూకి కజ్జికాయనా అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు త్రిష అంటుంది, అమ్మ నేను చెప్తుంటేది అదే అమ్మ, నా కోసం ఒగ్గటి చేసి పెడతావా అని అంటుంది. సరే బంగారం, నీ కోసం ఏదైనా చేస్తాను అని త్రిష వాళ్ళ అమ్మ చెప్తుంది. ఈ కథ గురించి మనకు నీతి ఏం తెలిసిందంటే, అమ్మ కోపడ్డాను మనకు మంచిదే అని తెలిసింది.